రాత్రి సరిగ్గా 9 అవుతూ ఉంటుంది. రాకేష్ అతని 8 సంవత్సరాల కొడుకు రింకుని ఎత్తుకొని హాస్పిటల్ వైపుకు వెళ్తూ ఉంటాడు. అతని భార్య పారుల్ కూడా కంగారు పడుతూ అతని వెనకాలే వెళ్తుంటుంది. అమ్మా ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది. నేను అసలు ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. కాస్త ఓపిక పట్టు బాబు, ఇంకాసేపట్లో మనం అక్కడికి వెళ్తాము. వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్న వెంటనే నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్తారు. అక్కడ ఆ సమయంలో డాక్టర్ ఆకాష్ ఇంకా డాక్టర్ రవీంద్ర ఉంటారు. అరే తలుపులు కొట్టకుండా లోపలికి ఎలా వచ్చారు? క్షమించండి డాక్టర్ గారు, నా కొడుకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీరు దయచేసి చూడండి. సరే సరే, అతన్ని బెడ్ పై పడుకోబెట్టు. అరే ఇతని పరిస్థితి అస్సలు బాగోలేదు, త్వరగా ఐసీయూకి తీసుకెళ్ళండి. ఇద్దరూ అతన్ని తీసుకుని ఐసీయూలోకి వెళ్తారు. పారుల్ ఇంకా రాకేష్ ఇద్దరు బయట నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. మరెందుకు నువ్వు ఇంతలా కొట్టుకుంటున్నావు, కాస్త ఆగు. వాళ్ళు రింకుకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత కొంతసేపటికి అతను స్పృహ కోల్పోతాడు. కాస్త కడుపు నొప్పికి ఇలా తలడిల్లిపోతున్నాడేంటి? తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. అరే అది మనకే మంచిది కదా, వీడి కిడ్నీ ఒకటి బయటకు తీద్దాం. బయటకైతే తీద్దాం, కానీ వాళ్ళ అమ్మ నాన్నలకు ఏమని చెప్దాం? ఇంకేముంది, వీడి కడుపులోని ఇన్ఫెక్షన్ ఉందని చెప్దాము. దాన్ని తీసేయాలంటే ఆపరేషన్ చేయాలని చెప్దాం. వీళ్ళెలాగో ఊరు వాళ్ళు కాబట్టి మనం ఏం చెప్తున్నా నమ్మేస్తారు. అలాని అతను చేతిలోకి బ్లేడ్ తీసుకుంటాడు. ఇంకా రింకు కడుపు దగ్గర పెడతాడు. అప్పుడే హఠాత్తుగా కరెంటు పోతుంది. అరే లైట్కి ఏమైంది? అప్పుడే వాళ్ళకు అనిపిస్తుంది బెడ్ పైన ఏదో కదులుతూ ఉన్నట్లు. ఆ తర్వాత హఠాత్తుగా కరెంటు వస్తుంది. అర్థం కావడం లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. అలాని వాళ్ళు బెడ్ పైకి చూసిన వెంటనే అక్కడ రింకుకి బదులుగా ఒక భయంకరమైన వ్యక్తి స్ట్రెచ్చర్ పైన పడుకుని ఉంటాడు. ఇంకా రింకు వేరే బెడ్ పైకి వెళ్తాడు. ఇద్దరి కాళ్ళు భయంతో వణికిపోతూ ఉంటాయి. వాళ్ళ చేతుల్లో నుండి బ్లేడ్ కింద పడిపోతుంది. ఆ భయంకరమైన వ్యక్తి ఆకాష్ గొంతు పట్టుకుంటాడు. ఇంకా మరొక చేతులతో సర్జికల్ బ్లేడ్ తీసుకుని ఆకాష్ కళ్ళలో గుచ్చుతాడు. అది చూసి డాక్టర్ రవీంద్ర గట్టిగా అరుస్తూ తలుపు దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే ఆ తలుపు దగ్గరికి చిన్నపిల్ల చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. తను వచ్చి అక్కడ నిలబడి ఉంటుంది. ఆ పాప చేతుల్లో కూడా సర్జికల్ బ్లేడ్ ఉంటుంది. తను ఆ బ్లేడ్ నేరుగా రవీంద్ర కడుపులో గుచ్చుతుంది. బయట నిలబడి ఉన్న రాకేష్కి ఇంకా పారుల్కి వాళ్ళ శబ్దం వినిపిస్తుంది. ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఉండిపోతాయి. ఎదురుగా ఇద్దరు డాక్టర్ల శవాలు పడి ఉంటాయి. ఇంకా రింకు బాగైపోయి వాళ్ళ ముందు నిలబడి ఉంటాడు. వాళ్ళు రింకుని తీసుకుని వెంటనే ఇంటికి బయలుదేరుతారు. మరుసటి రోజు హాస్పిటల్ తెరిచిన వెంటనే అక్కడ ఇద్దరు డాక్టర్లు చనిపోయి ఉండడం చూసి అందరూ కంగారు పడిపోతారు. ఆ ఇద్దరు డాక్టర్ల శవాల పక్కన ఒక కాగితం పడి ఉంటుంది. దానిపైన భాయి జాన్ అని రాసి ఉంటుంది. ఆ పేరు వినగానే డాక్టర్ త్రివేది కళ్ళలో భయం కనిపిస్తూ ఉంటుంది. అతను వెంటనే డాక్టర్ ఉమాంకి ఫోన్ చేసి వాళ్ళు చనిపోయిన విషయం చెప్తాడు. నువ్వేమంటున్నావు, ఇది ఎలా జరిగింది? వాళ్ళిద్దరూ చనిపోయే ముందు ఒక బాబుతో కలిసి ఐసీయూలో ఉన్నారు. బాబు స్పృహ కోల్పోయి ఉన్నాడు. కానీ ఒక విషయం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఎందుకు చెప్పడం లేదు? ఏంటా విషయం? వాళ్ళిద్దరి శవాల పక్కన ఒక కాగితం ఒకటి పడింది. దానిపైన బాయిజాన్ అని రాసి ఉంది. ఏంటి? ఆ మాట విన్న తర్వాత ఎందుకో తెలీదు ఉమాంగ్ పరిస్థితి కూడా పాడవుతూ ఉంటుంది. ఏమైందండి, ఇంత కంగారుగా ఎందుకు కనిపిస్తున్నారు? ఏమీ లేదు, నువ్వు ఇప్పుడే నాతో పాటు రా. అరే అసలు విషయం ఏంటి ఇంత సడన్ గా? అరే నేను అదంతా నీకు తర్వాత చెప్తాను, మనం వెంటనే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి. డాక్టర్ ఉమాంగ్ అదే సమయంలో అతని కొడుకు మంతు ఇంకా అతని భార్య మాలతీని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతాడు. కారు స్టార్ట్ అయ్యి రోడ్డు మీదకు వెళ్తుంది. డ్రైవర్ వాళ్ళని ఢిల్లీ రోడ్డుకి కాకుండా ఆ హాస్పిటల్లో ఉన్న రోడ్డు వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏ డ్రైవర్, నీకు పిచ్చి పట్టిందా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది వినగానే డ్రైవర్ అతని తలకాయ పూర్తిగా వెనక్కి తిప్పుతాడు. డ్రైవర్ కాదు, నీ బాయ్ జాన్. ఆ తర్వాత అతను కార్ని చాలా వేగంగా నడుపుతూ ఉంటాడు. ఇంకొన్ని నిమిషాల్లో కారు హాస్పిటల్ ముందు నిలబడి ఉంటుంది. ముగ్గురు అక్కడి నుంచి పారిపోవడానికి కారు నుంచి బయటకొస్తారు.
కానీ అప్పుడే భాయిజాన్ భూతం వాళ్ల ముందుకి వస్తాడు. ఇంకా వాళ్ల కొడుకు మంటుని వేగంగా హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్తాడు. మాలతి ఇంకా ఉమాంగ్ పరిగెడుతూ లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఎవ్వరూ కనబడరు. వాళ్ళకి ఐసీయూ లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. ఆ వైపు పరిగెడతారు. డాక్టర్ ఉమాంగ్ ఐసీయూ లోపలికి వెళ్తాడు. మాలతి ఇంకా బయటే ఉంటుంది. అప్పుడే తలుపులు మూసుకుపోతాయి. ఇప్పుడు మాలతికి అద్దంలో నుండి లోపల ఏం జరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది. లోపల వాళ్ల కొడుకు మంటూ స్ట్రక్చర్ పైన పడుకుని ఉంటాడు. భాయిజాన్ చేతిలో బ్లేడ్ పట్టుకుని అతని దగ్గర నిలబడి ఉంటాడు. ఈ హాస్పిటల్లో నువ్వు ఇంతవరకు ఎంతమంది అమాయకపు పిల్లల కిడ్నీలు గుండె తీసి అమ్మేశావు. ఇప్పుడు నువ్వు నీ కళ్ళ ముందు నీ కొడుకు గుండె తీస్తా చూడు. లేదు, బయట మాలతి కూడా తన కొడుకు ప్రమాదంలో ఉండడం చూసి చాలా భయపడిపోతుంది. తను చూస్తుంది ఐసీయూ వార్డులో ఒక కిటికీ ఉంటుంది. దాని ద్వారా తను లోపలికి వెళ్ళగలదు. తను హాస్పిటల్ బయటకు వెళ్తుంది. ఇంకా ఆ కిటికీ ద్వారా లోపలికి వెళ్తుంది. భాయిజాన్ మంటూ గుండెల్లోకి బ్లేడ్ దింపబోతాడు. అప్పుడే మాలతి అతని కాళ్ళు పట్టుకుంటుంది. అది చూసిన వెంటనే భాయిజాన్ అతని చేతులను కిందికి దించేస్తాడు. నా కొడుకుని చంపకో, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కొడుకుని చంపకో. నేనెప్పుడూ నా చేతులతో ఏ బిడ్డని చంపలేదు. నీ భర్తకు తెలిసేలా చెయ్యాలనుకున్నాను. అతను చేసేది అస్సలు మంచిది కాదు. అలా చెప్పి భాయిజాన్ ఆ పాప వైపుకు సైగ చేస్తాడు. తనని చూడు, తను కూడా నీ కొడుకులానే ఒకప్పుడు ప్రాణాలతో ఉండేది. చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉండేది. మేమిద్దరము ఇలా ఎందుకు ఆత్మల్లా తయారయ్యామో, నీ భర్తని అడుగు. అతని మాటలు విని మాలతి ఉమాంగ్ వైపుకు చూస్తుంది. చెప్పండి, మీరు అలా ఏ పాడు పని చేస్తున్నారు? నీ వల్ల ఈరోజు నా కొడుకు చూడండి ప్రమాదంలో ఉన్నాడు. ఈ వ్యక్తి మన హాస్పిటల్లోని డ్రైవర్గా చేసేవాడు. అతని అందరూ భాయిజాన్ అనేవాళ్ళు. అతనికి ప్రపంచంలో తన చెల్లెలు చింకీ తప్ప ఎవరూ లేరు. ఒకరోజు చింకీని తను చాలా ఘోరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి తెచ్చాడు. మాకు ఆ రోజు హాస్పిటల్లోని ఒక కిడ్నీ అర్జెంటుగా అవసరం పడింది. నేను అతనికి చెప్పాను కిడ్నీ ఫెయిల్ అయింది, తనకి వెంటనే వేరే కిడ్నీ అవసరం ఉంటుంది అని. తను చింకీ కోసం తన కిడ్నీని ఒకటి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ అదే సమయంలో ఇద్దరు కిడ్నీలు బయటకు తీసాము. నేను ఈ హాస్పిటల్ నిజాన్ని అందరి ముందుకు తీసుకుని వస్తాను. ఇంకా మీ ఎడలేలా చేసిన నా భర్తకి తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. నన్ను నమ్మండి. ఒకవేళ అలానే చేస్తే నేను నీకు అవకాశం ఇస్తా. అలా చెప్పి భాయిజాన్ ఇంకా అతని చెల్లెలు మాయమైపోతారు. మాలతి అదే సమయంలో ఉమాంగ్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఉమాంగ్ కూడా తను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. అతన్ని జైల్లో వేస్తారు. ఇంకా ఆ హాస్పిటల్ని కూడా సీల్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ ఉమాంగ్ జైల్లో ఉన్నాడు. ఇంకా అతని డబ్బు సహాయంతో వెయిల్ కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. రాత్రి జైలర్లు అందరూ పడుకున్న సమయంలో ఎవరో అతని భుజం పైన వెనక నుంచి చేయి పెడతారు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భాయిజాన్ ఇంకా అతని చిన్న చెల్లెలు ఉన్నారు. ఒక ఆఖరి ఆపరేషన్ మిగిలింది. అలా చెప్పి భాయిజాన్ ఇంకా ఆ చిన్న పాప డాక్టర్ ఉమాంగ్ పైన దాడి చేస్తారు. ఇంకా నాలుగు దిక్కులా రక్తపు మరకలు పడతాయి. అతని ఆఖరి అరుపు జైలు లోపల మోగిపోతూ ఉంటుంది. పర్వతానికి నాలుగు దిక్కులా చీకటి కమ్ముకుని ఉంటుంది. ఇంకా రోడ్డు కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అదే రోడ్డు పైన ఒక న్యూ మోడల్ బ్రాండెడ్ కార్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. కారు లోపల నలుగురు ప్రయాణిస్తూ ఉంటారు. రాహుల్, మినీ, స్వప్న ఇంకా అజయ్. రాహుల్ చాలా స్పీడ్గా కారు నడుపుతూ ఉంటాడు. వాళ్ళందరికీ అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. అతని వెనుక కూర్చుని ఉన్న అజయ్ రాహుల్తో ఇలా అంటాడు. సాయంత్రం 5 అయింది అన్న, మనం నాకు తెలిసి ఇక్కడే ఉంటాం బెటర్ అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడ ఆగుదాం అజయ్? రాహుల్ మాటలకి అజయ్ జవాబిచ్చేలోపే రాహుల్ హఠాత్తుగా కారు బ్రేక్ని కొడతాడు. ఇంకా కారు టక్కున ఆగిపోతుంది. అజయ్ రాహుల్తో ఇలా అంటాడు. ఒరేయ్, ఎందుకు ఇంత సడన్గా కారు ఆపావు?
అక్కడ ఎదురుగా చూడు ఎవరు ఉన్నారు. మంచిదైంది నేను చూశాను, లేకపోతే కారు కింద పడేవారు. అరే ఎవరు నిలబడ్డారు, నాకేం కనిపించడం లేదు. మినీ ఎదురుగా చూస్తూ ఇలా అంటుంది, నువ్వెక్కడ చూసి మాట్లాడుతున్నావు రాహుల్, నాకు ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. రాహుల్ మినీతో సమాధానమిచ్చేలోపే రాహుల్ వెనకాలే కూర్చొని ఉన్న స్వప్న కూడా ఇలా అంటుంది, రాహుల్ ఒకవేళ నువ్వు అందరినీ భయపెట్టాలి అనుకుంటే నీ ప్రయత్నం ఎప్పటికీ ఫలించదు. కనిపించడం లేదా, ఎదురుగా రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఇప్పుడు స్పీడ్గా పదా. స్వప్న మాటలు విని రాహుల్ ఇలా అంటాడు, అరే మీరు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నారా? ఒకవేళ నేను కారు బ్రేక్ వేయకపోతే ఆ మనిషి నా కారు కింద పడేవాడు. అలా చెప్పి అతను కారు నుంచి బయటకు దిగుతాడు. అతను బయటకు రాగానే ఎదురుగా చూస్తాడు, అంతా నిశ్శబ్దంగా ఉంటుంది, ఇంకా అక్కడ ఎవ్వరూ నిలబడి ఉండరు. అరే విచిత్రంగా ఉంది, హఠాత్తుగా ఇక్కడికి మాయమయ్యాడు. రాహుల్ మళ్ళీ కారులో కూర్చుంటాడు. అప్పుడు మినీ తనతో ఇలా అంటుంది, ఎందుకు ఏమైంది? ఏమో తెలీదు, నాకు హఠాత్తుగా అనిపించింది ఎవరో ఉన్నట్లు. బయటకెళ్ళి చూస్తే ఎవరూ లేరు. మేము నీకు ముందే చెప్పాము నువ్వు భ్రమపడుతున్నావని. రాహుల్ మళ్ళీ కార్ డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా నవ్వుతూ అందరితో ఇలా అంటాడు, ఫ్రెండ్స్ సిద్ధంగా ఉండండి, మనం ఇంకొద్ది గంటల్లోనే అక్కడికి చేరుకుంటాము. సరిగ్గా 2 గంటల తర్వాత వాళ్ల కారు వెళ్లి ఒక పెద్ద విశాలమైన గెస్ట్ హౌస్ ముందర ఆగుతుంది. 4 దిక్కులా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ని చూసి ఆ ముగ్గురి కళ్ళు ఆశ్చర్యపోతాయి. ఇది ఆ ఇంగ్లీష్ కాలం వాళ్ళు రచించినప్పుడు తయారు చేసిన దానిలాగా ఉంది. ఇంకా దీన్ని చూస్తే అనిపిస్తోంది కొత్తగా తయారైందని. 4 మిత్రులు ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతారు. రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు, అతను చాలా ముసలివాడు. అప్పుడు రాహుల్ అతనితో ఇలా అంటాడు, మాకు 2 రూమ్స్ కావాలి. బారిషా గెస్ట్ హౌస్కి మీకు స్వాగతం. చాలా రోజుల తర్వాత ఇక్కడికి బంధువులు వచ్చారు, ఇంకా బంధువులకి రూమ్ ఇచ్చేస్తాను. ఇవాళ ఈ గెస్ట్ హౌస్ అంతా ఖాళీగా ఉంది, కానీ ఇప్పుడు నిండిపోతుంది. అందరి మిత్రులు చూస్తారు, ఎదురుగా ఒక అందమైన అమ్మాయి బ్లాక్ నైటీ వేసుకుని నిలబడి ఉంటుంది. ఎందుకు, ఇక్కడ పద్ధతులన్నీ వేరుగా ఉంటాయా ఏంటి? అలానే అనుకో. అయినా మీ అందరి పేర్లు ఏంటి? నా పేరు రాహుల్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అజయ్, స్వప్న, మినీ. మాకు మొదటి నుంచి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం, అందుకే మేము ఇక్కడికి వచ్చాము. నీ ఆలోచన కొత్తగా ఉంది, ఇంకా బాగుంది, రా నీకు రూమ్ చూపిస్తా. కాసేపటి తర్వాత ఆ 4 వాళ్ల వాళ్ల రూమ్లలో ఉంటారు. రాహుల్ ఇంకా మినీ పైన ఉంటారు, ఇంకా అజయ్ ఇంకా స్వప్నాలకి కింద పోర్షన్లోని రూమ్ని ఇస్తారు. రాహుల్ ఎక్కడైతే ఆనందంగా ఉంటాడో మినీ కాస్త భయపడుతూ ఉంటుంది, తనకి అంతా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అదే పరిస్థితి స్వప్నాకి కూడా ఉంటుంది. మినీ భయపడుతున్న మొహం చూసి రాహుల్ మినీతో ఇలా అంటాడు, అరే ఏంటి ఎందుకలా కంగారుగా ఉన్నావు, ఇప్పుడు సంతోషంగా ఉండాలి. నాకెందుకు తెలియడం లేదు, కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. నాకు నీ మాటలు అర్థం కావడం లేదు. అర్థం ఏంటంటే రాహుల్, ఈ మొత్తం గెస్ట్ హౌస్లో మనం 4 మాత్రమే ఉన్నాం, ఇంకా అమ్మాయి వర్ష చాలా విచిత్రంగా కనిపిస్తోంది. తన కళ్ళు చూసావా, మెరుస్తూ ఉంటాయి. తన కళ్ళు ఒక తోడేలు కళ్ళలాగా అనిపిస్తాయి. అరే నువ్వు అవసరానికి మించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు మినీ. నువ్వన్నది నిజమే రాహుల్, నాకు నేను చేసిన తప్పుకి బాధగా అనిపిస్తోంది. ఎలా అనిపిస్తుందంటే మనం అడ్వెంచర్ పిచ్చిలో పడి తప్పు చోటుకి వచ్చామేమో అని. హఠాత్తుగా వాళ్ల గది తలుపులు ఎవరో కొడతారు. రాహుల్ తలుపులు తెరవగానే ఎదురుగా నిలబడి ఉన్న వర్ష రాహుల్ని ఒక విచిత్రమైన చూపుతో చూస్తూ ఉంటుంది. వర్ష చాలా రహస్యమైన నవ్వుతూ రాహుల్తో ఇలా అంటుంది, నిన్ను మీ ఫ్రెండ్ అజయ్ కింద పిలుస్తున్నాడు. రాహుల్ ఆ అమ్మాయితో కిందకి వెళ్తూ ఉంటాడు. హఠాత్తుగా వర్ష రాహుల్ చేతులు పట్టుకుని అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఇంకా రాహుల్ శరీరంలో రక్తం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. హఠాత్తుగా వర్ష మొహం భయంకరంగా మారిపోతుంది. తన జుట్టు ఎంత పొడవుగా అవుతుంది అంటే భూమికి అంటుతోంది. తన కళ్ళు పూర్తిగా ఎర్రగా అయిపోతాయి. ఇంకా తన మొహం కూడా నల్లగా మారిపోతుంది. తన పళ్ళు 2 పొడవుగా బయటకొస్తాయి. తను ఒక్కటేసారిగా రాహుల్ పైన తన పళ్ళతో దాడి చేస్తుంది. ఇంకా రాహుల్ అరుపు ఆ గెస్ట్ హౌస్ అంతా వినబడుతుంది. రాహుల్ చావు బ్రతుకుల్లో నేల మీద పడిపోతాడు.
ఇది రాహుల్ అరుపులానే ఉంది. అతను ఏదో ప్రమాదంలో ఉన్నాడు. ఓ అరే అరే స్వప్న, నువ్వు నిజం చెప్పావు. నువ్వు త్వరగా తలుపులు వేసేసి, నేను వెళ్తాను. ఇంకా అజయ్ వేగంగా ఆ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఏ వైపు నుంచైతే రాహుల్ అరుపు వినబడుతుందో అజయ్ అక్కడికి చేరుకుంటాడు. అక్కడ రాహుల్ శవం పడి ఉంటుంది. హఠాత్తుగా అజయ్ పైవైపుకు చూస్తాడు. అక్కడి దృశ్యం చూసి అతనికి ఎలా అనిపిస్తుందంటే అతని గుండె బయటకు వచ్చేస్తుందేమో అన్నట్టు. వర్షం పైన స్లాబ్ పైన అతుక్కుని ఉంటుంది. భయంకరంగా కనిపించే వర్ష అతని పైకి దూకుతుంది. ఇంకా ఒక్కసారిగా తన పొడవాటి పళ్ళను అజయ్ గొంతులోకి దింపుతుంది. అజయ్కి అరిచే అవకాశం కూడా లేదు. అజయ్ కూడా చనిపోయి నేల మీద పడిపోతాడు. చాలాసేపైనా కూడా అజయ్ తన గదిలోకి తిరిగి రాకపోయేసరికి స్వప్న కంగారుగా గదిలోనే తిరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా తలుపు కొట్టే శబ్దం వినబడుతుంది. ఎవరు? స్వప్న, నేనే, నేనే, తలుపులు తెరువు. అజయ్ శబ్దం విన్న తర్వాత స్వప్నకి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ స్వప్న తలుపులు తెరిచిన వెంటనే ఎదురుగా నిలబడి ఉన్న వర్ష దయ్యంలా నవ్వుతూ తననే చూస్తూ ఉంటుంది. అజయ్ ఎక్కడున్నాడు? అజయ్ సరైన చోటికి చేరుకున్నాడు, కానీ అక్కడ నిన్ను చాలా గుర్తు చేసుకుంటున్నాడు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలి. అలా అన్న తర్వాత వర్ష మొహం చాలా భయంకరంగా మారిపోతుంది. తన కళ్ళు పూర్తిగా ఎర్రగా అయిపోతాయి. ఇంకా తన నాలుక పూర్తిగా బయటకు వస్తుంది, ఒక బల్లిలాగా. వర్ష తన నాలుకతో స్వప్నాన్ని పట్టుకుంటుంది. కొన్ని క్షణాల్లోనే స్వప్న శరీరం అంతా తెల్లగా అయిపోతుంది. ఎలా అనిపిస్తుందంటే తన శరీరంలోని రక్తమంతా ఎవరో బయటకు తీసేసినట్టు. ఇంకా తన శవం కూడా నేలపైన పడిపోతుంది. ఆ తర్వాత దాని కళ్ళు మినీ పైన పడతాయి. తను రాహుల్ని వెతుక్కుంటూ కింది దాకా వస్తుంది. హఠాత్తుగా మినీ చాలా వేగంగా అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా తను పరిగెడుతూ బయటకు వచ్చేస్తుంది. తను కేవలం పిచ్చిదానిలాగా పరిగెడుతూ ఉంటుంది. తను ఎక్కడికి పరిగెడుతుందో తనకి కూడా తెలీదు. మినీ చూసేసరికి అజయ్, స్వప్న, ఇంకా రాహుల్ తన దారిని ఆపడానికి నిలబడి ఉంటారు. మినీకి తెలియదు ఆ ముగ్గురు చనిపోయారని. కాబట్టి తను ఇంకా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. తన కాలు సహకరించకపోయినా కూడా పరిగెడుతూనే ఉంటుంది. తనకి ఊపిరి కూడా ఆడదు. హఠాత్తుగా తనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కాసేపటి తర్వాత తనకు ఎలా అనిపిస్తుందంటే ఎవరో తనని లేపుతున్నట్టు. మినీ లేచి చూస్తుంది, కానీ తనకు అర్థం కాదు. తను లేచి చూసేసరికి తను ఎక్కడ ఉందంటే, ఎక్కడైతే మొదటిసారి రాహుల్ తన కార్ని ఆపుతాడు, ఒక స్త్రీ ఎర్రటి కళ్ళతో తన్ను చూస్తుంటుంది. ఎవరు నువ్వు? నేను ఇక్కడే తిరుగుతూ ఉండే ఆత్మని. నేను కూడా నీలానే అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టపడేదాన్ని. ఇంకా అదే అడ్వెంచర్లు నేను, నా మిత్రులం చనిపోయాం. నా హద్దు ఇక్కడి దాకే ఉంది. ఇక్కడకు మించి నేను ముందుకు వెళ్ళలేను. నిన్ను, మీ మిత్రుల్ని హెచ్చరించడానికి ప్రయత్నించాను, కాస్త మిమ్మల్ని భయపెట్టి, కానీ మీరు వినలేదు. నీకు తెలుసా ఇంకా నువ్వు ఎందుకు బతుకున్నావు? వర్ష ఉదయం 5 గంటల తర్వాత మహల్ నుంచి బయటకు రాలేదు. కానీ తను ఏ చోట ఉన్నా తను ఎవరిని కావాలి అనుకుంటే వారిని తన దగ్గరకు పిలుచుకుంటుంది. ప్రపంచం మొత్తానికి తను ఇంకా తన గెస్ట్ హౌస్ ప్రపంచానికి అదృశ్యంగా ఉంటాయి. నీకు తెలుసా, అక్కడికి అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు ఇలాగే అదృశ్యమైపోతారు. అర్ధరాత్రి కన్నా ఎక్కువ సమయం గడిచింది. గాలి చాలా చల్లగా ఉంది. ఇంకా చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. ఆకాశమంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. 4 దిక్కులా దట్టమైన అడవి. ఇంకా అలాంటి సమయంలో డానియల్ కార్ అర్ధరాత్రి సమయంలో ఆ నిశ్శబ్దమైన రోడ్లో ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. హఠాత్తుగా జోరు వర్షం కురుస్తూ ఉంటుంది. ఇంకా గాలి కూడా బాగా వీస్తుంది. ఓ మై గాడ్, ఇప్పుడు ఇదేం కొత్త సమస్య? డానియల్ ఈ మాట అన్న వెంటనే ఆకాశం నుంచి మెరుపులు ఉరుములు మెరుస్తూ ఉంటాయి. పెద్ద మెరుపు మెరిసింది. ఇంకా డానియల్ కాలు హఠాత్తుగా బ్రేక్ మీద పడింది. కారు ఒక్క క్షణంలో ఆగిపోతుంది. ఇంకా డానియల్ గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అతను ఆ మెరుపుల వెలుగులో ఒక అమ్మాయిని అతని కారు ముందు చూస్తాడు. డానియల్ టక్కున కారు దిగి అక్కడ ఎక్కడ చూస్తూ ఉంటాడు.
అప్పుడే అతనికి వెనక ఒక అమ్మాయి శబ్దం వినబడుతుంది. వినండి, మీరు నాకు లిఫ్ట్ ఇవ్వగలరా? డానియల్ వెనక్కి తిరిగి చూస్తాడు. అతని ముందు ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. అరే, మీరెవరు? ఇంత రాత్రివేళ ఈ చీకటి అడవిలో మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరెవరు? నా పేరు మారియా. నేనిక్కడ దగ్గరలోనే ఉంటాను. ఇక్కడికి దగ్గరలోనా? ఇక్కడ నుంచి చాలా దూరం వరకు అడవి ఉంది కదా. లేదు, ఇక్కడ కాస్త దూరంలోనే ఒక గ్రామం ఉంది. అక్కడ నా స్నేహితురాలు ఉంటుంది. నేను తన దగ్గరే ఉంటున్నాను. హఠాత్తుగా వర్షం ఆగిపోతుంది. వాతావరణం కూడా మామూలుగా అయిపోతుంది. డానియల్ ఆశ్చర్యపోతాడు. ఇలా అంటాడు, ఇదేంటి విచిత్రంగా వాతావరణం వెంటనే మారింది? భగవంతుడు మీపైన దయ చూపించాడనుకుంటా. రండి, కూర్చొని మిమ్మల్ని దింపేస్తాను. ఆ అమ్మాయి డానియల్ పక్కనే కూర్చొని ఉంటుంది. కార్ని ఎడమ వైపుకు తిప్పమని చెప్తుంది. డానియల్ కార్ని ఆ వైపుకు తిప్పుతాడు. కాస్త దూరంలో డానియల్కి అతని హెడ్ లైట్స్ ద్వారా ఒక పెద్ద గేట్ కనబడుతుంది. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, కానీ ఇక్కడ ఏ ఇల్లు కనిపించడం లేదు. కారు ఆపండి. డానియల్ కారు ఆపుతాడు. ఇంకా అమ్మాయితో పాటు డానియల్ కూడా బయటకు వస్తాడు. సరిగ్గా చూడండి. అరే, ఇదైతే పాతకాలపు క్రిస్టియన్ సమాధిలా ఉంది. అప్పుడే అతనికి ఒక శబ్దం వినబడుతుంది. హా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాతో పాటు ఉంటావు. డానియల్ మారియా వైపు చూడగానే అతను వణికిపోతూ ఉంటాడు. మారియా రూపం మారిపోయి ఉంటుంది. తన మొహం పైన మొహమే ఉండదు. మొహం పైన ఒక స్పైడర్ కూర్చునుంటుంది. అది మారియా మాంసాన్ని తింటూ ఉంటుంది. తన కళ్ళలో నల్లగుడ్లే ఉండవు. ఆ నల్లగుడ్లు కూడా తెల్లగా అయిపోతాయి. అవి చాలా భయంకరంగా కనబడుతూ ఉంటాయి. తన చేతి వేళ్లకు పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి. ఇంకా తన పళ్ళకి రెండు పెద్ద పెద్ద పళ్ళ జంతువులాగా ఉంటాయి. డానియల్కి తప్పించుకునే అవకాశమే లేదు. డానియల్ పెద్ద అరుపు అడవి మొత్తం వినబడుతుంది. అతను నేలపైన పడిపోతాడు. మరుసటి రోజు మసూరులో డానియల్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అతని శవం కూడా మసూరి అడవిలోని ఆ పాత శ్మశానం బయటే దొరుకుతుంది. ఆ నెల జరిగిన 18వ హత్య. డానియల్ ఫ్యూనరల్ దగ్గర చర్చి ఫాదర్, ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా నిలబడి ఉంటారు. అతను కొత్తగా డ్యూటీకి ఎక్కుతాడు. ఇదే స్థలంలో జరిగిన 18వ మర్డర్. ఇన్స్పెక్టర్, మీరు ఇంతవరకు ఆ హంతకుని పట్టుకోలేదు. ఎస్ ఫాదర్. అందుకే నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ పైన పంపించారు. నేను త్వరలోనే ఆ హంతకుని పట్టుకొని తీరుతాను. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఈ విషయాన్ని. ఖచ్చితంగా ఏదైనా దయ్యమైనా లేకపోతే పిశాచైనా చేస్తుంది పని. నువ్వు డానియల్ శవాన్ని చూసావా? ఎంత ఘోరంగా చంపారో. ప్రతి 30 సంవత్సరాలకోసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకొక శవాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. ఫాదర్, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను మొదటి నుంచి చెప్తుంది, 30 సంవత్సరాలకొకసారి దెయ్యం ఆ శవపేటక నుంచి బయటకు వస్తుంది. ఇలా చేస్తుంది, ఇంకా 7 మనుషుల రక్తానికి తాగుతుంది. దానివల్ల దానికి శక్తులు లభిస్తాయి, కానీ అది అంతమవడం సులభం కాదు. ఫాదర్, నేను అలాంటి మాటలేవి కూడా నమ్మను. నేనిప్పుడు స్వయంగా వెళ్ళి చూస్తాను అక్కడ ఏ దెయ్యం ఉందో. ఈ తప్పు పొరపాటున కూడా చేయకుమైసాన్. నేను మీరు తప్పని నిరూపిస్తాను. ఇంకా హంతకుడు ఒక సీరియల్ కిల్లర్ అని కూడా నేను నిరూపించి తీరుతాను. లేదు లేదు సన్, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. ఒకవేళ అక్కడ నీకేదైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అలా చెప్పి విజయ్తో పాటు ఫాదర్ కూడా అదే కారులో కూర్చుంటారు. సాయంత్రం సమయంలో ఇన్స్పెక్టర్ విజయ్ కార్ అదే హైవే మీద వెళ్తూ ఉంటుంది. హఠాత్తుగా ఇన్స్పెక్టర్ హైవే పైన వెళ్తున్న ఒక మనిషిని చూస్తాడు. అతను నడిచే తీరు చాలా వేరుగా ఉంటుంది. ఫాదర్, ఇంత నిశ్శబ్దమైన అడవిలో హైవేపై ఎవరో మనిషి ఉన్నారేంటి? ఇంకా అతను విచిత్రంగా నడుస్తున్నాడు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఎందుకలా నడుస్తున్నావు? ఏమైంది? వాతావరణం అంతా మారిపోతుంది. చూస్తూ చూస్తూ ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఇంకా గాలి తుఫాన్ వేగంగా ఉంటుంది. అరే అరే, ఏంటి హఠాత్తుగా వాతావరణం ఎలా అయింది? విజయ్ మాటలు విని ఆ వ్యక్తి విజయ్ వైపుకు తల తిప్పగానే విజయ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అతను డానియల్. విజయ్ వణికిపోతూ ఉంటాడు. విజయ్ చూస్తాడు, డానియల్ మొహం పైన ఒక సైతాన్ నవ్వు కనబడుతుంది. అతను విజయ్నే చూస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఫాదర్ విజయ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అతని క్రాస్ని ముందుకు చూపిస్తాడు. ఇంకా హఠాత్తుగా డానియల్ మాయమైపోతాడు. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి,
ఇక్కడ ప్రమాదం ఉంది, చాలా పెద్ద ప్రమాదం ఉంది. విజయ్ వెంటనే కారులో కూర్చుంటాడు. ఇంకా అతను వెంటనే కార్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ కార్ అస్సలు కదలడలేదు. విజయ్ ఫాదర్ వైపు చూసి, అయ్యో ఫాదర్, మీరు సరిగ్గా చెప్పండి, ఇవాళ మన అంతం మొదలైందేమో, ఈసారి వంతు మనదేనేమో. లేదు మై సన్, నాకు ఒక దారి తెలుసు. వాతావరణం సరయ్యే వరకు మనం అక్కడ సురక్షితంగా ఉంటాము. అరే, ఇదైతే శ్మశానం కదా? నువ్వు సరిగ్గా చెప్పావు మై సన్, ఎవరినైతే వాళ్ళు హత్య చేస్తూ ఉన్నారో అది ఆ శ్మశానమే. ఫాదర్ మాటలు విని విజయ్కి 440 వాట్ల షాక్ పడుతుంది. అతను చూస్తాడు, ఫాదర్ మొహం రంగు కూడా ఇప్పుడు మారుతూ ఉంటుంది. విజయ్ ఊపిరి కూడా కుంటుగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. విజయ్ కాళ్ళ కింద భూమి బద్దలైనట్టు అనిపిస్తుంది. ఇంకా ఒక పెద్ద ధమాకా జరుగుతుంది. అన్నీ అంత త్వరగా అయిపోతాయి అంటే విజయ్కి అర్థం కాదు. హఠాత్తుగా అతని కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ఇంకా తను అతన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. కానీ హఠాత్తుగా ఆ అమ్మాయి మొహం చాలా భయంకరంగా మారిపోతుంది. ఇంకా విజయ్ ఏం చెయ్యలేక ఫాదర్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఫాదర్ కూడా సైతంలానే కనబడుతూ ఉంటాడు. ఫాదర్ విజయ్తో ఇలా అంటాడు, నన్ను క్షమించు మై సన్, ఇవాళ చివరి వేట, నేను నీ రక్తం తాగడం చాలా ముఖ్యం, అందుకే నిన్నిక్కడి దాకా తెచ్చాను. అరే, ఏం మాట్లాడుతున్నారు ఫాదర్ మీరు? మీరు మీరైతే ఫాదర్ కదా, మీరు ఇలా దెయ్యంలో చేస్తున్నారు? ఫాదర్ కోపంతో, పిచ్చి మాటలు మాట్లాడకు, ఇవాళకి సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఎవరో నా కూతురు మరియాని చంపేశారు. నేను అప్పుడే సైతాన్తో కలిసిపోయాను. ఆ సైతాన్తో నాకు ఒక కండిషన్ ఉంది, 30 సంవత్సరాలకు ఒకసారి కుర్రాళ్ల రక్తం తాగాల్సి ఉంటుంది, ఆ తరువాత తను అమరురాలవుతుంది. ఇలా చెప్పి ఫాదర్ మారియా వైపు చూసి ఇలా అంటాడు, ఇంకా ఆలస్యం చెయ్యకు మరియా, ఉదయమయ్యేలోపు నువ్వు ఇతని రక్తాన్ని తాగేయాలి, లేకపోతే మన కష్టం వృధా అవుతుంది. మారియా విజయ్కి దగ్గరగా వెళ్తూ ఉండగా హఠాత్తుగా విజయ్ అతని జేబులో నుంచి ఒక గోల్డెన్ కలర్ క్రాస్ ని బయటకు తీస్తాడు. ఇంకా అతను అతని నోటితో ఏదో చదువుతూ ఉంటాడు. క్రాస్ ఎదురుగా చూడగానే మారియా అరుస్తూ వెనక్కి వెళ్తుంది. చర్చి మీదే అనుమానం వచ్చింది ఫాదర్, ఈ హత్యల వెనుక నీ చెయ్యి ఉందేమోనని, అందుకే నేను నీ ముందు ఒక పోలీసులా నటించాను. నేను కూడా ఒక ఫాదర్ని, నువ్వు కూడా ఒక ఫాదర్వి, కానీ మనిద్దరికి ఉన్న తేడా ఏంటంటే నేను దేవుడి భక్తుణ్ణి, ఇక మీరిద్దరూ ఇప్పుడు అంతమయ్యి తీరాల్సిందే. అలా చెప్పి విజయ్ ఆ క్రాస్ ని మారియా వైపు విసురుతాడు. చూస్తూ చూస్తూనే మారియా అరుపు శ్మశానం మొత్తం వినబడుతుంది. ఇంకా కొన్ని క్షణాల్లో తాను ఖాళీ బూడిదైపోతుంది. ఫాదర్ పరిస్థితి కూడా అదే అయ్యింది. ఇప్పుడు ఈ శ్మశానం మొత్తంలో విజయ్ ఒక్కడే ఉంటాడు. మసూరులో జరుగుతున్న ఈ హత్యలు ఇప్పుడు ఇంకా జరగవు.